శుభోదయం. నా పేరు తులసి రామానుజాచార్యులు. జెడ్పిఎస్ఎస్ జూలూరుపాడు హై స్కూల్లో నేను తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నటువంటి పాఠం 10వ తరగతి 7వ పాఠమైన శతకమధురిమ. దీన్ని శతక కవులు, వివిధ కవులు దీన్ని రచించడం జరిగింది. ఒక్కసారి మనం దీన్ని గమనించినట్లయితే, పోయిన క్లాస్లో నేను శతకము అంటే ఏంటి, అసలు ఈ పాఠం మనం ఎందుకు చదువుకోవాలి, ఆలోచించండి చెప్పండి మొదలైన అంశాలన్నీ మొదటి వీడియోలో నేను చెప్పడం జరిగింది. ఇవాళ మనం నేర్చుకోబోయేటటువంటిది పాఠంలోకి మనం వెళ్తున్నాం. ఆ పాఠంలో మనం 2 పద్యాలు ఇవాళ నేర్చుకుందాం. అవేంటో ఒకసారి ఎవరెవరు రాశారు ఏమిటి మనం చూద్దాం. అసలు శతకము అంటే 100 పద్యాల రచన. 100 అంటే కరెక్ట్గా 100 ఉండవు, 100 నుంచి 108 పద్యాల వరకు ఉంటాయి. దీనిలో సంఖ్యానియమం, ఛందోనియమం, మకుట నియమం ఉంటుందని మనం నేర్చుకున్నాం. ఇవాళ మనకిచ్చినటువంటి కవులు 8 కవులు. మరి ఈ పాఠ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే, శతక కవులు సమాజానికి ఇంతో అంతో విలువలు నేర్పాలనుకున్నారు. విలువలనే కాదు, అలాగే ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనని కూడా కలిగింపచేయాలనే ఆలోచనతో వాళ్ళ రచనలు చేయడం జరిగింది. వాటిని విద్యార్థులకు తెలియచేయాలనే ఉద్దేశంతోనే మనకి పాఠం ఇవ్వడం జరిగింది. ఇవాళ మనం మొదటి పద్యంలోకి వెళ్దాం. మొదటి పద్యం వచ్చేసి సర్వేశ్వర శతకం నుంచి తీసుకోవడం జరిగింది. దాని యథావాక్కుల అన్నమయ్య. అన్నమయ్య అంటే అన్నమాచార్యులు, తాళ్లపాక అన్నమాచార్యులు కాదు. ఆయన కూడా పద్యాలు రాసినప్పటికీ యథావాక్కుల అన్నమయ్య అని ఇంకొక అతను ఉన్నారు. వారు రాసింది సర్వేశ్వర శతకంలో పద్యాలు ఇవి. అందులో మనకు ఒక పద్యం తీసుకోవడం జరిగింది. ఈయన 13వ శతాబ్దానికి చెందినవాడు. ఇతని యొక్క శైలి ధారాళమైనటువంటి శైలి. ఇతని శైలి ధారాళమైంది. శతక సాహిత్యంలో ఈయన యొక్క పద్యాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఎవరి పద్యాలకు? యథావాక్కుల అన్నమయ్య పద్యాలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉంది. ఈ మహానుభావుని యొక్క పద్యం మనం చూద్దాం. పాఠం పేరు శతకమధురిమ. ఇవాళ మనం చదువుకునేటటువంటి పద్యం సర్వేశ్వర శతకంలోనిది. దీన్ని రాసింది యథావాక్కుల అన్నమయ్య. ఈయన యొక్క రచనా శైలి ధారాళంగా ఉంటుంది, అదొకటి మనం తెలుసుకుంటే చాలు. ఈ పద్యంలో మనకు మకుటం సర్వేశ్వర, ఇందులో ఛందోనియమం అంటే మత్తేవంలో అన్ని పద్యాలు మత్తేవంలోనే రాయడం జరుగుతుంది. ఆ విధంగా ఇందులో మత్తేవం పద్యం ఇది చూద్దాం. భవదీయార్చన సేయుచో ప్రథమ పుష్పం వెన్న సత్యంబు రెండవ పుష్పంబు దయాగుణం మతి విశిష్టం వేకనిష్టాశమోత్సవ సంపత్తి తృతీయ పుష్పమని భాస్వద్భక్తి సంయుక్తి యోగ విధానం బవిభేని పూజలన్ మదింగైకోవు సర్వేశ్వరా. మళ్ళా ఒకసారి పద్యం. భవదీయార్చన సేయుచో ప్రథమ పుష్పం వెన్న సత్యంబు రెండవ పుష్పంబు దయాగుణం బతి విశిష్టం వేకనిష్టాశమోత్సవ సంపత్తి తృతీయ పుష్పమది భాస్వద్భక్తి సంయుక్తి యోగ విధానం వినేని పూజలన్మదింగైకోవు సర్వేశ్వరా. భవత్ భవత్ భవతీయ భవత్ దియ భవదీయ అర్చన సేయుచో ప్రథమ పుష్పంబు ఎన్న సత్యంబు రెండవ పుష్పంబు దయాగుణంబు అతి విశిష్టంబు ఏక నిష్టా సమోత్సవ సంపత్తి తృతీయ పుష్పము అది భాస్వత్ భక్తి సంయుక్తి యోగ విధానంబు అవి లేని పూజలను మదిన్ గైకోవు మదింకైకోవు సర్వ ఈశ్వర. మళ్ళా పద్యం చాలా సులువుగా మనకు అర్థమయ్యే పద్ధతిలో చెప్పుకుందాం. భవదీయార్చన సేయుచో ప్రథమ పుష్పంబు ఎన్న సత్యంబు రెండవ పుష్పంబు దయాగుణంబు అతి విశిష్టంబు ఏక నిష్టాసమోత్సవ సంపత్తి తృతీయ పుష్పమది భాస్వద్భక్తి సంయుక్తి యోగ విధానంబు అభిలేని పూజలన్ మదిన్ గైకోవు సర్వేశ్వరా.
మొదలు సర్వేశ్వర సర్వ ఈశ్వర సర్వులకు ఈశ్వర అందరికీ ఈశ్వరుడమైన వాడా లేదా అంతయు నీవైన వాడా ఓ సర్వేశ్వర ఏమయ్యా ఈయనను మనం పూజించాలి ఆయన ఎవరో కావచ్చు ఎవరికి భగవంతుడు అనేవాడు సర్వతా ఉన్నాడు ఎలా పిలిస్తే అలా పలుకుతాడు మరి అటువంటి భగవంతుడిని మనం కొలవాలంటే ఏం కావాలి అయ్యా సర్వేశ్వర భవత్ భవదీయా మీ యొక్క అర్చన పూజ చేయుచో చెయ్యాలనుకున్నట్లయితే ప్రథమ మొట్టమొదటి పుష్పంబు పువ్వు విరీస్ కుసుమము మొదటి పుష్పము ఏమిటయ్యా ఎన్నా ఆలోచించి చూడగా లేదా లెక్కించి చూడగా సత్యంబు అయ్యా నిన్ను పూజించాలంటే అనే పూజలు పుష్పాలు కావాలి ఏంటా పుష్పం మందారం లేకపోతే మల్లె లేకపోతే గులాబీ కాదు మొదటి పుష్పం ఏమిటి సత్యము అయ్యా నిన్ను పూజించాలంటే ఉండాల్సిన మొదటి పువ్వు సత్యము రెండవ పుష్పంబు రెండవ పుష్పము రెండవదైన పువ్వు కుసుమము ఏది దయాగుణంబు రెండవ పుష్పం ఏమిటి దయ కలిగి ఉండాలి అతి విశిష్టంబు ఇందులో చాలా విశిష్టమైనటువంటిది ఏక నిష్ట నిష్ట కలిగి ఉండాలి ఒక్కదాని మీదనే నిష్ట కలిగి ఉండాలి సమోత్సవ సంపత్తి మిక్కిలి ఉత్సవమైనటువంటి సంపద అది మూడవ పుష్పము తృతీయ పుష్పము అది భాస్వద్ భక్తి భాస్వద్ అంటే ప్రకాశించేటటువంటి భక్తితో సంయుక్తి కూడి ఉన్నది యోగ విధానము యోగ అనే విధానము ద్వారా అంటే ఏకాగ్రత ద్వారా మనము సాధించగలిగే భక్తి అంటే సింపుల్గా ఏకాగ్రత తృతీయ పుష్పం ఏమిటి ఏకాగ్రత మిక్కిలి ప్రకాశించేటటువంటి ప్రకాశముతో కూడిన భక్తి భావనలో ఉన్న యోగ విధానము అవి లేని పూజలన్ ఆ ఏవైతే మూడు పుష్పాలు ఉన్నాయో సత్యము దయాగుణము ఏకాగ్రత అనే ఏవైతే మూడు పుష్పాలున్నాయో ఆ పుష్పాలతో లేని పూజలను మదిన్ నీ యొక్క మనస్సుతో కైకోవు తీసుకోవు కదయ్యా అంటే భగవంతుడు కూడా ఎటువంటి వారి యొక్క పూజలను స్వీకరిస్తాడు పువ్వులతో చేసే పూజ ఏం పువ్వులవి మొదటి పుష్పము సత్యము రెండవ పుష్పము దయా మూడవ పుష్పము ఏకాగ్రత ఈ మూడు ఉన్నటువంటి పూజలను మాత్రమే నీవు స్వీకరిస్తావు కదా మిగతా వాటిని నీవు స్వీకరించవు కదా అని అడుగుతూ ఉన్నాడు భగవంతుణ్ణి భక్తుడు మళ్ళా సర్వేశ్వర సర్వులకు ఈశ్వరుడవైన ఓ సర్వేశ్వర నీ భవది ఆర్చన నిన్ను పూజ చేయి నీకు పూజ చేయాలనుకున్నచో చేయుచో చేయాలనుకున్నచో ప్రథమ పుష్పంబు మొట్టమొదటి పుష్పము ఎన్నా లెక్కించగా సత్యంబు రెండవ పుష్పము రెండవదైన పువ్వు దయాగుణంబు అతి విశిష్టము ముక్కిలి విశిష్టమైనది ఏక నిష్ట ఒకే నిష్ట కలిగిన సమోత్సవ సంపత్తి మిక్కిలి ఉత్సవ రూపములో ఉండేటటువంటి సంపద మూడవ పుష్పము అది ఎలా ఉండాలి ప్రకాశించే భక్తి భావనతో కూడిన యోగ విధానము యుగం ప్రకాశించే భక్తితో కూడిన యోగ విధానములో ఎలా ఉండాలి ఏకనిష్ట కలిగి ఉండాలి ఏకాగ్రత కలిగి ఉన్నటువంటి పూజలను మాత్రమే నీవు మనసుతో తీసుకుంటావు ఆ మూడు పుష్పాలు లేకపోతే నీవు తీసుకోవు కదయ్యా అన్నాడు రైట్ పద్యంలోకి మూడే ముందు గుర్తుపెట్టుకోవాలి సర్వేశ్వరుడు ఓ సర్వేశ్వర నిన్ను పూజించాలనుకున్నట్లయితే ఈ కింది మూడు పుష్పాలు ఉండాలి కదయ్యా మొదటి పుష్పము సత్యము రెండవ పుష్పము దయా మూడవ పుష్పము ఏకాగ్రత ఈ పైన చెప్పబడిన ఆ మూడు సత్యము దయా మరియు ఏకాగ్రత అనే మూడు పుష్పములతో చెయ్యని పూజలను నీవు మనస్సుతో స్వీకరించవు భగవంతుడు ఎప్పుడైతే మనసుతో స్వీకరించడో మనం చేసిన పూజలు ఎంత ఖరీదైనా అవి నిష్ఫలము అది గుర్తుపెట్టుకోండి పద్యంలోకి మళ్ళీ ఒకసారి వెళ్దాం భవదీయార్చన సేయుచో ప్రథమ పుష్పం వెన్న సత్యంబు రెండవ పుష్పంబు దయాగుణంబు అతి విశిష్టం వేక నిష్టాసమోత్సవ సంపత్తి తృతీయ పుష్పంబది
భాస్వద్భక్తి సంయుక్తి యోగ విధానంబ వినేని పూజలన్ మతిం గైకోవు సర్వేశ్వరా. భవదీయార్చన సేయుచో ప్రథమ పుష్పం వెన్న సత్యంబు రెండవ పుష్పంబు దయాగుణంబు అతి విశిష్టం వేక నిష్టా సమోత్సవ సంపత్తి తృతీయ పుష్పమది భాస్వద్భక్తి సంయుక్తి యోగ విధానంబ విలేని పూజలన్ మదింగైకోవు సర్వేశ్వరా. ఇది స్టార్ మార్క్ ఉన్నటువంటి పద్యం. దీన్ని మనం ఏం చేయాలి? కంఠస్థం చేయాలి. అంతేకాదు దీని భావం రావాలి, అంతేకాదు దీని యొక్క ప్రతిపదార్థం మనం చదువుకోవాలి. లేకపోయినట్లయితే ఆ పద్యానికి ఉన్న విలువే పోతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రెండవ పద్యంలోకి వెళ్దాం. ఈ రెండవ పద్యం వచ్చేసి శ్రీకాళహస్తీశ్వర శతకంలోనిది. కాళహస్తీశ్వర శతకం దీన్ని రాసింది ఎవరయ్యా? ధూర్జటి రాశాడు. ధూర్జటి రాసినటువంటి శ్రీకాళహస్తీశ్వర శతకం నుంచి తీసుకోవడం జరిగింది. ఈయన 16వ శతాబ్దికి చెందినవాడు. కృష్ణదేవరాయలు ఎవరైతే ఆంధ్రభోజుడుగా పిలువబడ్డారో, భువన విజయం అనే కళామంటపాన్ని నిర్మించి పండితులను, కవులను, కళాకారులను సత్కరించాడో, ఆ భువన విజయ మంటపం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థానంలో 8 మంది కవులు ఉండేవాళ్ళు, అష్టదిగ్గజాలని. ఆ అష్టదిగ్గజ కవులలో వీరు ఒకరు. ఎవరున్నారు అష్టదిగ్గజ కవులు? అల్లసాని పెద్దన, మామిడి సింగన, నంది మల్లన, గంట సింగన, మాలయ్య గారి మల్లన, తెనాలి రామలింగడు, దూర్జటి, రామరాజ భూషణుడు, తెనాలి రామలింగడు లాంటి వాళ్ళు, పింగళి సూరణ కూడా ఉన్నట్లుగా చెప్పబడుతుంది. అందులో 8 మందినే మనం తీసుకోవాలి. ఇందులో అష్టదిగ్గజ కవులలో ముఖ్యుడు దూర్జటి. ఈయన 2 పుస్తకాలు రాసినాడు. ఒకటి శ్రీకాళహస్తీశ్వర శతకం, ఇంకోటి శ్రీకాళహస్తీశ్వర మహత్యం అనే ప్రబంధం. శ్రీకాళహస్తీశ్వర మహత్యం అనే ప్రబంధం 2 పుస్తకాలు రాశాడు. గమ్మత్ ఏమిటంటే ఈయన రాజులను వ్యతిరేకించాడు. రాజుల్ మత్తుల్ వారి సేవన రక ప్రాయము వారిచ్చునం భోజాక్షి చతురంతయాన తురగి చెప్పుకొచ్చాడు. అయ్యా, రాజులిచ్చేటటువంటి సంపదలన్నీ కూడా మనకు ఉపయోగం లేవని చెబుతూనే అదే రాజుల దగ్గర సేవ చేసి బతికినటువంటి వ్యక్తి దూర్జటి. ఇకపోతే దూర్జటి గురించి చెప్పడానికి ముందు ఈయన రాసిన కాళహస్తీశ్వర శతకం గురించి ఒక్కసారి మాట్లాడుకున్నాం. కాళహస్తి, శ్రీకాళహస్తి అనే పేరు ఎందుకు వచ్చింది? శ్రీ అంటే సాలెపురుగు, కాళము అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 కలిసి అక్కడ ఉన్న ఒక శివుణ్ణి పూజించాయి. అందుకే దానికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది. ఆ శ్రీకాళహస్తిలో వెలసిన ఓ ఈశ్వర, ఓ శివ అని ఆ భగవంతుణ్ణి ఇలా కొలుస్తూ ఉన్నాడు. అందులో ఉన్న పద్యం మనం చూద్దాం. ఊరూరంజనులెల్ల భిక్షమిడరో ఉండన్ గుహల్ గల్గవో చీరానీకము వీధులం దొరకదో శీతామృత స్వచ్ఛవాహ్ పూరం వేరులం వారదో తాపసులం బ్రోవగ నీవోపవో చేరంబో బుదురేలా రాజులం జనుల్ శ్రీకాళహస్తీశ్వరా. మళ్ళా ఊరూరం, ఇక్కడ ఊరూరంజనులెల్ల భిక్షమిడరో యుండన్ గుహల్ గల్గవో చీరానీకము వీధులందొరకదో శీతామృత స్వచ్ఛవాహ్ పూరం వేరులంబారదో తపసులం బ్రోవగ నీవోపవో చేరంబోవుదురేలా రాజులంజనుల్ శ్రీకాళహస్తీశ్వరా. ఊరూరంజనులెల్ల భిక్షమిడరో ఉండన్ గుహల్ గల్గవో చీరానీకము వీతులందొరకదో
శీతామృత స్వచ్ఛవాపూరం బేరులం పారదో తపసులం ప్రోవగనీవోపవో చేరంబో ఉదురేలా రాజులం జనుల్ శ్రీకాళహస్తీశ్వర. ఊర ఊర ఊరూరన్ ఊరు ప్లస్ ఊరు ఊరూరు ఊరూరన్ జనుల ఎల్ల జనులెల్ల ఊరూరున్ ఊరు ప్లస్ ఊరు ఊరూరన్ జనులు ఎల్ల భిక్షము ఇడరో ఉండన్ గుహలు కలుగవో చీరానీకము వీతులందు దొరకదో వీతులం దొరకదో శీత అమృత శీతామృత స్వచ్ఛ వాహ్ పూరంబు ఏరులం పారదో తపసులం ప్రోవగ నీవు ఓపవో చేరన్ పోవుదురు ఏలా రాజులం జనుల్ శ్రీకాళహస్తి ఈశ్వర. భావం చూద్దాం. శ్రీకాళహస్తీశ్వర, శ్రీ అంటే సాలెపు, కాళము అంటే హస్తి, కాళము కాళము అంటే పాము, హస్తి అంటే ఏను, ఈ మూడు కలిసి పూజించినవాడు ఈ శివుడు. ఆ శివుడుతో చెప్తున్నాడు, ఓ కాళహస్తీశ్వర ఊరూరన్ ఊరూరా అంటే ఏ ఊరికి వెళ్ళినా జనులెల్లా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ భిక్షము ఇడరో తినడానికి భిక్ష పెట్టరా, ఉండన్ నివసించడానికి, గుహల్ ఇల్లుగా పనికొచ్చేవి, గుహలు అంటే ఒక పెద్ద పెద్ద జంతువులు, ఒకప్పుడు మనుషులు కూడా గుహల్లోనే నివసించేవాళ్ళు ఇల్లు కట్టుకోకముందు, ఉండడానికి గుహలు కలుగవో ఉండవా. చీరానీకము చీరానీకము చీర అంటే వస్త్రం, కట్టుకోవడానికి వస్త్రాలు వీధులందు దొరకవా. శీత చల్లనైన, అమృత అమృతము వంటి, స్వచ్ఛ స్వచ్ఛమైన, వాహ్ అంటే నేను, వాహ్ పూరము నీరు, ఏరులన్ ఏరులందు, పారదో పారద ఏరులందు ఏట్లో నీళ్లు చక్కగా స్వచ్ఛమైన చల్లనైన అమృతము వంటి నీళ్లు పారుతూ ఉన్నాయి కదా, అవి తాగి బతకవచ్చు కదా. తపసులన్ తపస్సు చేసుకునే మాలాంటి వాళ్ళను ప్రోవగా రక్షింపగా, ప్రోవగా అంటే రక్షింపగా, నీవోపవో నీవు లేవా, చేరంబోవుదురేలా అతని దగ్గరికి పోతారేమిటి, రాజులన్ ఎవరి దగ్గరికి, చేరంపోవుదురేలా రాజులను చేరడానికి వెళతారు ఎందులకు, జనుల్ ఈ మహానుభావులు ఈ జనులంతా రాజుల్ని కొలవడానికి రాజుల్ని పొగడడానికి రాజులకు సేవ చేయడానికి ఎందుకయ్యా వెళతారు, నువ్వే ఉన్నావు కదా అంటూ ఉన్నాడు. మరొకసారి చూద్దాం. ఓ కాళహస్తీశ్వర, కాళహస్తిలో వెలసిన ఓ ఈశ్వరుడా, ఊరూరా తిరిగినట్లయితే జనులు ఇంత భోజనం పెట్టరా, తినడానికి తిండి పెట్టరా, ఉండడానికి గుహలు లేవా, కట్టుకోవడానికి చీర వస్త్రములు వీధులందు దొరకవా, చల్లనైన అమృతము వంటి స్వచ్ఛమైన నీరు ఏరులో ఏటిలో పారడం లేదా, తపస్సు చేసుకునే మాలాంటి వాళ్లను రక్షించడానికి నీవు లేవా, ఎందుకని జనులంతా రాజులను చేరడానికి వెళుతూ ఉన్నారయ్యా అని అడుగుతూ ఉన్నాడు కవి. మరొకసారి పద్యం చూద్దాం. ఊరూరంజనులల్ల భిక్షమిడరో ఉండన్ గుహలు గల్గవో చీరానీకము వీధులందు దొరకదో శీతామృత స్వచ్ఛవాహ్పూరం వేరులంబారదో తపసులం రోవగనీవోపవో చేరంబోవుదురేలా రాజులంజనుల్ శ్రీకాళహస్తీశ్వర. ఓ కాళహస్తీశ్వర, ఊరూరా తిరిగినట్లయితే భోజనం దొరకదా, జనులు భోజనం పెట్టరా, ఉండడానికి గుహల్లేవా, కట్టుకోవడానికి వస్త్ర సముదాయం అంతా కూడా వీధులలో దొరకదా, చల్లనైన అమృతము వంటి స్వచ్ఛమైన నీరు ఏటిలో పారడం లేదా, తపస్సు చేసుకునే మాలాంటి వాళ్ళను రక్షించడానికి నీవు లేవా, ఎందుకయ్యా రాజుల దగ్గరికి వెళ్ళి అతన్ని సేవిస్తూ ఉంటారు అని వాపోతూ ఉన్నాడు మన యొక్క శ్రీకాళహస్తీశ్వర శతక కర్త దూచ్యటి. ఇది కూడా చుక్క ఉన్నటువంటి పద్యం, గట్టి పట్టాల్సిన పద్యం, దీన్ని కూడా కంఠస్థం చేయాలి, భావం తెలుసుకోవాలి, ప్రతిపదార్థం రాయగలగాలి. పరీక్షల కోసం వీటిని చదవండి.
అందరికీ శుభమస్తు. మరో రెండు పద్యాలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.